हेलो फ्रेंड्स, गुड इवनिंग, वेलकम टू अवर चैनल जानू वंटिल्लू। मन जानू वंटिल्लू ई रोजु इप्पुडु 5 अय्यिंदंडि, ईवनिंग 5 अय्यिंदि फ्रेंड्स। वर्षं वच्चि वेलिसिपोयिंदन्नमाट। चक्कटि पच्चटि पोलालु चाला अंदंगा उंदन्नमाट वरि पोलं। अलागे मब्बुलु कूडा चाला ब्यूटिफुल् गा उन्नायि चूडंडि। इलांटि समयंलो मनं वेडि वेडिगा एदैना स्नाक् चेसुकुंटे चाला इष्टंगा तिंटामु। చూడండి ఫ్రెండ్స్, మనం ఈరోజు బొబ్బర గారెలు వేసుకున్నాము. ఇవి హెల్దీ ఫుడ్ అండి. ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అలాగే ప్రోటీన్ ఉంటుంది. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక 1/4 కిలో బొబ్బర పప్పును తీసుకొని రాళ్ళు లేకుండా శుభ్రం చేసి 2 సార్లు నీట్గా కడిగి నానబెట్టి వాటర్ ఏమీ వేయకుండా ఓన్లీ పప్పుతో మాత్రమే మిక్స్ చేసుకోవాలండి. వాటర్ కొంచెం ఉన్నా కూడా గారెలు కానీ వడ కానీ మనకి రాదన్నమాట. నీట్గా మనం ఈ విధంగా చక్కగా మెత్తగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. అలాగే దీనిలోకి మనం 4 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, 1 ఉల్లిపాయ, అంగుళం అల్లం ముక్క, 1/2 స్పూన్ జీలకర్ర, ఇవి కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇది ఇలా వేస్తేనే టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్లో 1/2 స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ కారం వేసాను. పావు స్పూన్ గరం మసాలా. మసాలా ఎక్కువ వేయలేదండి, ఎందుకంటే మసాలా ఫ్లేవర్ ఎక్కువైనా కూడా బాగుండదు. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం పేస్ట్ వేసాము. ఇదంతా మనం కలుపుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని అవసరమైతే కొంచెం వేసుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకున్నామండి. ఇప్పుడు మనం దీనికి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకున్నాము. వడ మునిగే వరకు ఆయిల్ ఉండాలండి, లేనట్టయితే వడ సరిగా రాదు. 1 నిమ్మకాయ సైజ్ అంత చొప్పున తీసుకుంటూ వడను చక్కగా నీట్గా అద్దుకొని మనం కాగిన నూనెలో వేసుకుందాం. వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆయిల్ మీద పడుతుంది. నెమ్మదిగా ఈ విధంగా మనం వడంతా వేసుకున్నాము. ఇవి 1-2 మినిట్స్ అలా ఉంచేసి అప్పుడు మనం గరిటెను పెట్టి తిప్పుకోవాలండి, లేనట్టయితే విడిపోతాయి. చక్కగా నీట్గా ఈ విధంగా మనం తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి ఫ్రెండ్స్. హైలో పెట్టినట్టయితే పైనంత వడ మాడిపోయి లోపల అనేది ఉడకదన్నమాట. బ్రౌన్ కలర్ వచ్చేసింది, మనం వడ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. చక్కగా పిండి అనేది పర్ఫెక్ట్గా మనం చేసుకుంటే ఆయిల్ అనేది ఎక్కువగా అస్సలు పీల్చదు. ఇప్పుడు మనం ఈ పిండితోనే గారి కూడా చేసుకుంటున్నాము. అదే పిండితో వడలా చేసుకొని మధ్యలో రంధ్రం పెట్టేసి ఇలా గారిలా వేసుకుంటాము. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఆ విధంగా చేసుకోవచ్చండి. ఈ విధంగా గారి వేసుకున్నాం మనం. సేమ్ ఇది కూడా అంతే, అటు ఇటు తిప్పుతూ నూనె మీద పడకుండా జాగ్రత్తగా తిప్పుకుంటూ గారిని వేయించుకోవాలి.
గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఫ్రెండ్స్. గారెలు వేగిపోతున్నాయి, ఇవి మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా మొత్తం బౌల్లోకి తీసేసుకుందామండి. చూసారు కదా ఫ్రెండ్స్, వేడి వేడి బొబ్బర గారెలు రెడీ అయిపోయినాయి. వర్షంలో చక్కగా మనం ఈ వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెసిపీని ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.